హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రారంభంలో ఐపీఎల్ మ్యాచ్ను తలపించాయి. ఫలితాల తొలి రౌండ్ల ట్రెండ్స్ పూర్తిగా యూటర్న్ తీసుకుని తీవ్ర ఉత్కంఠ రేపాయి. నేడు ఫలితాలు వెలువడడం మొదలైన కొద్దిసేపటికే హర్యానాలో లీడ్స్ పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయి. తొలి రౌండ్ల లీడ్స్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ మార్క్ 40ను కూడా దాటేసింది. ఇంకేముంది, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు కాంగ్రెస్దే ఈసారి హర్యానా పీఠమని అంతా అనుకున్నారు. అటు హర్యానా ఇటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరని టీవీ ఛానళ్లు కథనాలు కూడా వేయడం ప్రారంభించాయి. ఇంతలోనే వచ్చింది అసలైన ట్విస్ట్. ఒక్కసారి ఫలితాల ట్రెండ్స్ తలకిందులయ్యాయి. హస్తాన్ని వెనకనెట్టి కమలం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. కాంగ్రెస్ ని కేవలం 30 పై సీట్లకే పరిమితం చేసి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ మార్క్ 46ని అవలీలగా దాటేసింది. ఈ ట్రెండ్ ని బీజేపీ కొనసాగిస్తోంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించిన సంస్థలతో పాటు రాజకీయ పండితులంతా తలలు పట్టుకుంటున్నారు. సంబరాలు జరుపుకోవడం ఈసారి కమలనాథుల వంతైంది. ఎగ్జిట్ పోల్స్ అందని ఫలితాలు సాధిస్తామని తాము ముందే చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. చాట్లలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి కలిసి వచ్చిందని, కురుక్షేత్ర ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ కి ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. కాగా మరోపక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉండగా బీజేపీ ఇక్కడ గట్టి పోటీ ఇస్తోంది.